డబ్బులుంటేనే రాజకీయం అనే ఆలోచనను పక్కన పెట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. హైదరాబాద్ బాగ్లింగంపల్లిలోని బీఆర్ అంబేద్కర్ కళాశాలలో కాకా వెంకటస్వామి వర్ధంతి సందర్భంగా గ్రాడ్యుయేషన్ డే నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఇక ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ ప్రజల ఆశీర్వాదం, నిరుద్యోగుల పోరాటం వల్లనే ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచిందన్నారు. డబ్బులు ఉంటేనే రాజకీయాలు చేయాలనే ఆలోచన సరికాదన్నారు. ప్రజల్లోకి వెళ్లి సేవ చేస్తే వారు తప్పకుండా ఆదరిస్తారన్నారు. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు తాము అండగా ఉంటామన్నారు. పూర్వ విద్యార్థులతో పాటు ఉజ్వల భవిష్యత్తు కోసం ఇక్కడ వచ్చిన విద్యార్థులకు, వాళ్ళ తల్లిదండ్రులకు అందరికీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కళాశాల యాజమాన్యం తరఫున మీకందరికీ అభినందనలు తెలియజేస్తూ, మీకు అన్ని విధాలుగా వివేక్ వెంకటస్వామి గారు, వినోద్ గారు, సరోజమ్మ గారు, రమ గారు, యువమిత్రుడు వంశీ మీకు అన్ని రకాలుగా అండగా నిలబడతారు. రాష్ట్ర ప్రభుత్వంగా మా వైపు నుంచి ఏ సహకారం కావాలన్నా నిస్సంకోచంగా ప్రభుత్వం ముందుకు తీసుక, ఎందుకంటే అన్ని కార్యక్రమాలను ప్రభుత్వం నిర్వహించలేదు. శక్తి కలిగిన వాళ్ళు సామాజిక బాధ్యతతోని సమసమాజ నిర్మాణంలో ముందుకొస్తే మా ప్రభుత్వం భేషజాలు లేకుండా అన్ని రకాలుగా సహకారాన్ని అందిస్తుంది. ఆ సహకారం ఏ రూపంలో కావాలన్నా ఈ యాజమాన్యానికి కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడుతుంది. దేశంలో గాంధీ కుటుంబం కాంగ్రెస్ పార్టీకి ఎట్లా ఆదర్శమో తెలంగాణ రాష్ట్రంలో కాకా వెంకటస్వామి గారి కుటుంబం కూడా ఈ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటుంది, అండగా ఉండాలి. మనందరం కలిసి ఈ రాష్ట్ర నిర్మాణంలో ముందుకు సాగాలని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను మిత్రులారా.